రాష్ట్రంలో విద్యా సంస్థలన్నీ నేటి నుంచి సంక్రాంతి సెలవుల తర్వాత తిరిగి ప్రారంభమయ్యాయి. హై స్కూల్స్ కానివ్వండి, కాలేజీలు కానివ్వండి, యూనివర్సిటీ కాలేజీలు కానివ్వండి, అన్నీ కూడా పిల్లల హాజరు మీద రిపోర్ట్లు కూడా తీసుకుంటా ఉన్నాం. రోజువారీ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తల్లిదండ్రులు ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. పిల్లల యొక్క ఆరోగ్య భద్రత కానివ్వండి, వారి భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఈ పాఠశాలలో చదువు చెప్పించడం కానివ్వండి, రెండు కూడా ప్రభుత్వం యొక్క బాధ్యతగా భావిస్తూ ఉన్నాం. గత 2 సంవత్సరాల్లో పరీక్షలు నిర్వహించలేని పరిస్థితుల్లో 10th క్లాస్ కానివ్వండి, ఇంటర్మీడియట్ కానివ్వండి, పిల్లలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు కానివ్వండి, ఇబ్బందులు కానివ్వండి, విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి వారు ఎవరు కూడా దాన్ని మర్చిపోలేరు. ప్రతిభావంతులు పరీక్షలు రాసి వాళ్ళ యొక్క ప్రతిభను తెలిపే విధంగా మార్కులు తెచ్చుకోవాలని ఒక ఆశ కానివ్వండి, కోరికను కానివ్వండి మనం నెరవేర్చుకోలేకపోయాం. చాలా వరకు పరీక్షలు లేని పరిస్థితుల్లో అందరినీ పాస్ చేయాల్సినటువంటి పరిస్థితి రావడం జరిగింది. తద్వారా పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నప్పుడు ఆ సబ్జెక్ట్ను అర్థం చేసుకునే విషయంలో కానివ్వండి, వాడికి ఇచ్చే సర్టిఫికెట్ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క ప్రతిభ ఆధారంగా దానికి అనుకూలంగా ఆ గ్రేడింగ్ కానీ ఇవ్వలేని పరిస్థితుల్లో రేపు రాబోయే రోజుల్లో ఏదైనా ఉద్యోగ అవకాశాలకు వెళ్ళినప్పుడు మరి ఒక పెద్ద సమస్యగా ఈ యొక్క ఆల్ పాస్ అనే ఒక అంశం ఏదైతే మార్కుల్లో లిస్ట్లో ఉందో దాని ద్వారా విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వారి యొక్క భవిష్యత్తుకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని చెప్పి ఈరోజు ఆరోగ్య భద్రతను కూడా ప్రధానంగా పరిగణలోకి తీసుకొని వ్యాక్సినేషన్ను మరి ఈరోజు మనకి ఒక పెద్ద షీల్డ్గా ఈరోజు ఈ యొక్క కరోనా మహమ్మారిని తట్టుకోవడానికి మనకు ఉపయోగపడుతున్న నేపథ్యంలో దాన్ని పూర్తిగా వినియోగించుకుంటూ ముఖ్యమంత్రి గారు ఇదివరకే వ్యాక్సినేషన్ విషయంలో రాష్ట్రంలో మరి పెద్ద ఎత్తున ఒక ఉద్యమంలాగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి దేశంలోనే మరి ఒక మంచి స్థానంలో అత్యధిక మందికి వ్యాక్సినేషన్ అందించిన రాష్ట్రంగా కూడా మనల్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలబెట్టినటువంటి పరిస్థితి ఒకసారి మనం గమనించాలి. మొదటి డోసు వేసుకున్నటువంటి వ్యాక్సినేషన్ వేసుకున్నటువంటి మరి వాళ్ళ సంఖ్య 4 కోట్ల పైచులకు, అట్లాగే 2వ డోసు 3-3.5 కోట్ల, ఓవరాల్గా 7.5 కోట్ల మందికి వ్యాక్సినేషన్ మంది వేయించి మరి అట్లాగే సుమారు 80% మందికి మొదటి డోసు వ్యాక్సినేషన్ కూడా పూర్తి చేయడం జరిగింది. ఇక విద్యార్థులకు వస్తే 15 నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్న వారికి సుమారు 26 లక్షల మంది ఉంటే 11 లక్షల మంది ఈరోజు స్కూళ్ళలో ఉంటే 10.5 లక్షల మందికి ఓవరాల్గా 22 లక్షల మందికి అంటే 90-95% కూడా కొన్ని చోట్ల వారికి వ్యాక్సినేషన్ కూడా పూర్తి చేయడం జరిగింది. ఇదివరకే కూడా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి చొరవతోటి ఉపాధ్యాయులకు అందరికీ కూడా ముందుగా పూర్తి స్థాయిలో 100% వ్యాక్సినేషన్ కూడా వేసినటువంటి పరిస్థితి కూడా ఈ సందర్భంగా నేను గుర్తిస్తా ఉన్నాను. మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతి విద్యా సంస్థలో కూడా COVID-19 ప్రోటోకాల్స్ ఖచ్చితంగా పాటించాలని చెప్పి చెప్తూ ఏ విధంగా అయితే సెకండ్ వేవ్ను ఎదుర్కొని మరి ముందుకు వచ్చామో ఈరోజు 3rd వేవ్ వల్ల పొంచి ఉన్న పరిస్థితుల్లో ఏమాత్రం మరి ఆలస్యానికి మరి అజాగ్రత్తకు అవకాశం ఇవ్వకుండా పూర్తి స్థాయిలో పకడ్బందీగా ఒక షీల్డ్ కింద వ్యాక్సినేషన్ చేయించడం కానివ్వండి, కోవిడ్ ప్రోటోకాల్స్ ఫాలో కావడం కానివ్వండి, ఇవన్నీ పాటిస్తూ ఈ యొక్క విద్యా సంస్థల్ని మరి నడిపిస్తూ ఈ యొక్క అకాడమిక్ షెడ్యూల్ను పూర్తి చేయాలని ఒక ఆలోచనతో ముందు పోతున్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే దేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో 2020లో స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. 2020 నుంచి 2021 వరకు అంటే సుమారు 5 నెలలు
అంటే 150 రోజుల పాటు స్కూళ్ళు నిర్విఘ్నంగా మరి నడిపించడం, అన్ని దానికి సంబంధించినటువంటి పరీక్షలు ఏవైతే ఉన్నాయో మరి ఫార్మేటివ్ అసెస్మెంట్స్ FKA1, సబ్మేటివ్ అసెస్మెంట్ SA1, అంటే యూనిట్ టెస్ట్, క్వాంటిటీ టెస్ట్లు కూడా ఇవి కూడా మరి సైమల్టేనియస్గా వీటిని కూడా నిర్వహించుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఎందుకంటే ఎలాంటి అవంతరాలు ఎదురైనా కూడా ఏదో విధంగా పిల్లలకు ఈసారి విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండాలని ఒక ఆలోచనతోటి ముందుకు పోతా ఉంటే ప్రతిపక్షాలు దీన్ని కూడా రాజకీయం చేయాలని, వ్యాక్సినేషనే జరగలేదు, వ్యాక్సినేషనే లేదు, ఈ పరిస్థితుల్లో పిల్లలు బళ్ళకు పంపిస్తే కరోనా వైరస్ మరి వ్యాప్తి చెందదా అని చెప్పి ఒక వింత ఆర్గ్యుమెంట్ తీసుకొస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మీరు చూసే ఉంటారు ఇదివరకే చాలా చోట్ల పెద్ద పెద్ద సైంటిస్టులు కానివ్వండి, మరి దీనికి సంబంధించినటువంటి మేధావులు కానివ్వండి, స్కూళ్ళు తెరవడానికి కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి ఏమాత్రం సంబంధం లేదు. విద్యార్థులు అసెంప్టమాటిక్ అనే సంగతి మనకు తెలిసిన విషయమే. మరి ఇంట్లో ఉన్న స్కూల్లో ఉన్న కూడా అసెంప్టమాటిక్, వాళ్ళని గుర్తుపట్టడానికి లేదు, కానీ క్యారియర్ ఉన్నారు. సో వారు క్యారియర్గా ఉన్నప్పుడు ఈ కరోనా వైరస్ వ్యాప్తి చేయకుండా ఉండడానికి కారణం మనం వ్యాక్సినేషన్ చేసుకున్నాం కాబట్టి. వారి యొక్క విద్య యొక్క ప్రాముఖ్యతను గుర్తించి విద్యా సంవత్సరాన్ని కాపాడుకోవాలనే ఒక ఆలోచన ఉన్నప్పుడు, వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పోతున్నప్పుడు ఎక్కడా కూడా ఎలాంటి మరి విపత్కర పరిస్థితి వచ్చినా కూడా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్తూ, ఇంకా రాబోయే రోజుల్లో ఏదైనా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి అని వస్తే ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటామని పదే పదే చెప్తున్నా కూడా ఈరోజు దీన్ని రాజకీయం చేస్తూ వ్యాక్సినేషనే చేయలేదు. వ్యాక్సినేషన్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, స్కూళ్ళు తెరిస్తే మరి ఇదొక కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది అనే ఒక వింత ఆర్గ్యుమెంట్ చేస్తూ తల్లిదండ్రులకి ఆందోళన కలిగించే విధంగా, వారిని భయాందోళనకు గురి చేసే విధంగా ఈరోజు ప్రతిపక్షాలు ఇస్తున్నటువంటి ఈ యొక్క స్టేట్మెంట్ గురించి నేను ఒకసారి మీ అందరికీ క్లారిటీ ఇస్తూ ఉన్నాను. దయచేసి తల్లిదండ్రులు ఎవరు మరి బాధపడాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. అన్ని విషయాలు పకడ్బందీగా ఈరోజు మేము అమలు చేస్తూ పిల్లల భవిష్యత్తు, ఆరోగ్య భద్రత రెండు ప్రధాన అంశాలుగా మేము ముందుకు పోతా ఉన్నాం. తెలిసింది కర్ణాటక చేయలేదు లేకపోతే దేశంలో ఇతర రాష్ట్రాలు చేస్తున్నాయనే ఒక కంపారిజన్ను మనం పక్కన పెడితే, ఈ కంపారిజన్ అన్ని కాదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీటన్నింటినీ కాదని ఆగస్టులోనే స్కూళ్ళు పెట్టిన మాట వాస్తవం కాదా? వచ్చిన విధానం ముఖ్యమంత్రి గారు ఈరోజు విద్యా వ్యవస్థకు పెద్ద పెట్టు వేసి నాణ్యత ప్రమాణంతో విద్యను అందించాలని ఒక ఆలోచనతో ముందుకు చేస్తున్నప్పుడు దురదృష్టవశాత్తు ఈ యొక్క కరోనా మహమ్మారి ఈరోజు కొర్రలు చాసి ఈరోజు మరి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా పొరుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు క్యాన్సిల్ చేసి మేము కండక్ట్ చేయడం జరిగింది. మొదటిసారి వాల్యుయేషన్కి ఇబ్బందిగా ఉంటే వాల్యుయేషన్ చేయడం జరిగింది. పరీక్షలు 13 పరీక్షలు అంటే 17 పరీక్షలకు కుదించడం జరిగింది. ఫార్మేటివ్ అసెస్మెంట్, సమ్మేటివ్ అసెస్మెంట్ తీసుకోవడం జరిగింది. ఇంటర్మీడియట్ పరీక్షలు మరి ఏ విధంగా మరి మేము దాన్ని ఈ ఒక ఫార్ములా ఏర్పాటు చేసి ఫార్ములా ప్రకారం ఇంటర్మీడియట్ మార్క్స్ ఇవ్వడం జరిగిందో మనం చూసాం. కాబట్టి అన్ని విషయాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ఇక్కడున్న పరిస్థితులకు అనుగుణంగా చాలామంది తల్లిదండ్రులు కూడా అవును మా పిల్లల్ని మేము బడికి పంపిస్తామని చెప్పి వాళ్ళ అనుమతితోనే ఈరోజు క్లాసులు నడిపించామనే సంగతి మర్చిపోకూడదు. ఈరోజు కూడా వాళ్ళ అనుమతితోనే వాళ్ళు క్లాసులు వస్తున్నారు. 70 నుంచి 75% ప్రతిరోజు అటెండెన్స్ తీసుకోవడం జరిగింది. ఈరోజు నుంచి కూడా నేను మా విద్యాశాఖ అధికారులు కూడా నేను చెప్పడం జరిగింది, ప్రతి కమిషనరేట్లో ఒక కంట్రోల్ రూమ్ పెట్టండి. ఈ కంట్రోల్ రూమ్ ద్వారా ఈ రోజుకు ఆ రోజు ఎంతమంది అటెండ్ అయ్యారు వారి తల్లిదండ్రుల అనుమతితో చెప్పి చెప్పండి. ఎంతమంది వ్యాక్సినేషన్ అయింది అది ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎక్కడైనా టెస్టులు చెప్పిద్దాం, విరివిగా టెస్టులు చెప్పిద్దాం, ఆర్టీపీసీఆర్ టెస్టులు చేద్దాం. ఎక్కడైనా కూడా ఈ పాజిటివ్ కేసులు ఉన్నాయో కూడా అవన్నీ ఓపెన్గా పారదర్శకంగా అవి మనం చెప్దాం. తద్వారా మనం తీసుకుంటున్నటువంటి మెజర్స్ ఎంత మేరకు సత్ఫలితాలు ఇస్తుందని చెప్పి అందరూ తెలుసుకోవాలనే ఒక ఆలోచనతో మేము ముందుకు పోతున్నామని చెప్పుకొని మీరు అందరూ గమనించాలి.
మేము పూర్తి సమాచారం ప్రతిసారి అది డే వారీగా జిల్లాల వారీగా ఇన్ఫర్మేషన్ నేను మీకు అందరికీ అందించడం జరుగుతుంది. ఫస్ట్ ఈరోజు తీసుకుంటాను, సాయంత్రం 5 గంటలకు వస్తుంది, 5 గంటలకు చెప్తాను నేను. ఇంతకుముందు తీసుకున్నాం, ఆగస్టు నుంచి తీసుకున్నాం, ఆగస్టు నుంచి సెప్టెంబర్కి ఈ రోజు కరెక్ట్ తీసుకోవడం జరిగింది. ఎప్పుడైతే నార్మల్స్కి వచ్చిందో 75-80% వరకు వచ్చిందో తర్వాత ఆపేయడం జరిగింది. డెఫినెట్గా రాకపోవచ్చు, 1-2 రోజులు డెఫినెట్ రాకపోవచ్చు. తర్వాత ఎట్లా పికప్ అవుతుందో మీకు చెప్తాం, రోజువారీగా అటెండెన్స్ మీకు చూసి చెప్తాం. రోజువారీగా మీకు టెస్టులు ఏవైతే 95% టెస్టులు ఏదైతే మనం వ్యాక్సినేషన్ చేయడం జరిగిందో కేవలం ఈ యొక్క సంక్రాంతి వలన అది ఆగిపోయింది. ఈ రాబోయే 3-4 రోజుల్లో నేను విద్యాశాఖ అధికారులతో కూడా నేను చర్చించడం జరిగింది. కమిషనర్ భాస్కర్ గారితో కూడా చర్చించడం జరిగింది. వారు చెప్పారు, స్కూళ్ళకు పంపిస్తున్నాం, హాస్టల్స్ పంపిస్తున్నాం, గ్రామ సచివాలయాలతో ఇంటింటికి పంపిస్తూ ఉన్నాం, ఖచ్చితంగా 100% పూర్తి చేయడం జరుగుతుంది. ఆన్లైన్ క్లాస్ వరకు నేను ఒకటే క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. నేను కూడా కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్, కంప్యూటర్ సైన్స్లో నాకు కూడా ప్రావీణ్యం ఉంది కాబట్టి ఆన్లైన్ క్లాస్ వరకు ఒక లెవెల్ వరకే అది పరిమితం అవుతుంది. ఆన్లైన్ క్లాస్ వరకు ఆన్లైన్ విద్యా బోధన అనేది ఈ యొక్క కన్వెన్షనల్ మరి విద్యా బోధన ఏదైతే ఆఫ్లైన్ అంటారా లేకపోతే దాన్ని ఫిజికల్ మరి కాంటాక్ట్ బేసిస్ మీద చేసే విద్యా బోధనకు అది ప్రత్యామ్నాయం కాలేదు, అది సబ్స్టిట్యూట్ కాదు, ఇట్ ఈజ్ ఓన్లీ సప్లిమెంట్. కొన్ని సబ్జెక్టులు కొన్ని పేపర్లు ఎక్కడైతే అవకాశం ఉందో ఉన్నత విద్యకు మాత్రం ఇది ఖచ్చితంగా కొంచెం ఉపయోగపడవచ్చు, కానీ ప్రాథమిక విద్యకు మాధ్యమిక విద్యకు ఎట్టి పరిస్థితుల్లో ఇది ప్రత్యామ్నాయం కాదు. కాబట్టి ఆన్లైన్ విద్యను వారికి ఒక మార్గంగా ఎంచుకొని స్కూళ్ళను క్లోజ్ చేసి విద్యా బోధన చేయాలనేది మాత్రం కరెక్ట్ కాదు, అది కుదరని పని. నిర్ణయం వాళ్ళు ఎవరైనా నిర్ణయం తీసుకుంది కూడా ఫిబ్రవరి వరకు తీసుకోలేదు కదా, ఇంకో 3 రోజులు పెంచారు, ఇంకో 1 వారం రోజులు పెంచుదాం, ఇంకో 10 రోజులు పెంచుతాం అంటారు, దానివల్ల సుఖం లేదు. ఎవరైనా కానీ 10 రోజులు పెంచుతాం, 12 రోజులు పెంచుతాం అంటున్నాం, కానీ మొత్తం అకాడమిక్ సెషన్ అంతా క్లోజ్ చేస్తామని ఎవరు చెప్పట్లేదు. కాబట్టి నేను అనేది ఏంటంటే, చాలామంది సైంటిస్టులు కూడా మీకు చెప్తాను, వరల్డ్ బ్యాంక్కి సంబంధించినటువంటి కొంచెం నిష్ణాతులు కూడా ఈరోజు స్కూళ్ళు తెరవడానికి కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి ఏమాత్రం సంబంధం లేదు, ఎందుకంటే వాళ్ళంతా అసిమ్టమాటిక్, వాళ్ళకు పిల్లలంతా అసిమ్టమాటిక్ కాబట్టి వాళ్ళు ఇంట్లో ఉన్నా బయట ఉన్నా వాళ్ళు వాళ్ళని గుర్తించలేము. కాబట్టి అది ఓన్లీ దే క్యారియర్స్ కాబట్టి స్ప్రెడ్ కాకుండా ఉండడానికి వాళ్ళు క్యారియర్ అవుతారు కాబట్టి స్ప్రెడ్ కాకుండా ఉండడానికి వ్యాక్సినేషన్ ఒకటే మార్గం. సో వ్యాక్సినేషన్ అనేది ఆల్రెడీ 80% వ్యాక్సినేషన్ చేసింది. చాలా కాలం ఉంది కదా చేశాం కదబ్బా, పదే పదే వల్ల కొత్తగా అడుగుతారేంది, ఇవన్నీ చేస్తూనే ఉన్నాం కదా, ఈరోజు కొత్తగా నువ్వు అడిగితే ఎట్లా? ఈరోజు ఏదో సంక్రాంతికి ఓ స్కూల్ ఓపెన్ అయింది కాబట్టి ఇదేదో మేము చేయలేదని కాదు, ఈ సంవత్సరం అంతా చేస్తూనే ఉన్నాం కదా. నర్సరా రాజమండ్రిలో చేసాము, తర్వాత ఇక్కడ ఎక్కడైతే స్కూల్లో చెప్పాం కదా, క్లాస్లో ఒక క్లాస్లో జరిగితే క్లాస్ అంతా మనము శానిటైజ్ చేయాలి, 2-3 క్లాస్లో జరిగితే స్కూల్ మూసివేయాలి, రోజు ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తూ ఉన్నాము, ఇది రొటీనే కదా. నువ్వు విపరీతంగా ఇప్పుడు ఏ కేసులు వచ్చినా కూడా నువ్వు తీసుకుంటే అలాంటి పరిస్థితి వస్తే ఖచ్చితంగా మేము నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం స్వామి. ఆర్గ్యుమెంట్ ఎందుకు? క్లారిటీ ఉంది కదా నీకు, నేను చేశాను గతంలో కూడా, గతంలో చేశానా లేదా? స్కూల్స్ మూసేసామా లేదా? క్లాస్ వర్క్ ఏదన్నా క్లాసులో ఒక రేషియో ఉంది, ఒక సైంటిఫిక్ ప్రిన్సిపల్ ఉంది, ఆ సైంటిఫిక్ ప్రిన్సిపల్ ప్రకారం ఏదైనా కూడా ఇంతమంది పిల్లలకి వస్తున్నా ఆ స్కూల్ మొత్తం శానిటైజ్ చేయాలా, ఆ స్కూల్లో ఇంత ఇన్ని సెక్షన్లు ఉంటాయినా స్కూల్ అంతా మొత్తం శానిటైజేషన్ చేయాలా? అంటే అది స్కూల్ మూసేయడం కాదు, శానిటైజేషన్ చేసి 2 డేస్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయాలప్పా, అంతేగాని వచ్చిన తర్వాత స్కూల్ మూసి తాళం వేయడం పెట్టడం కాదు. ఓకే, ఏదేమైనప్పటికీ విద్యార్థులు బాగుండాలి. ఏ సంవత్సరమైనా కూడా వాళ్ళ అకాడమిక్ షెడ్యూల్ ఏదైతే ఉందో దాన్ని కాపాడే దిశలో ఇదివరకే ఆగస్ట్ అనేది లేట్ అయిందబ్బా, ఆగస్ట్ వల్లే జూన్ కదా స్కూల్స్, ఆగస్ట్ కదా మేము స్టార్ట్ అయింది, 30% సిలబస్ ఆల్రెడీ కట్ చేసాం, 11 పేపర్లో 12 పేపర్లు ఉంటే కట్ చేసాం, 7 పేపర్లు కుదించాం,
ఇన్ని ఏర్పాట్లు చేసుకొని ముందుకు పోతా ఉన్నాం, చూద్దాం ఇంకా రాబోయే రోజులు ఏం జరుగుతుంది.